इलेक्ट्रिक व्हीकल्स चैनल को स्वागत पर्यावरण संरक्षण चैनल मुख्य उद्देश्य सो हाई फ्रेंड्स वेलकम टू ईवी तेलुगु चैनल ना पेर कृष्ण चैतन्य मंडेला सो ई रोज मन हैदराबाद को चेंदिन ओक इलेक्ट्रिक बाइक गुरिंची तेलुसुकुंदाम ऐटम मोबाइल अने हैदराबाद को चेंदिन ओक स्टार्टअप कंपनी सो वार रीसेंट गा ऐटम 1.0 अने ओक इलेक्ट्रिक बाइक नी मार्केट लोकि अयिते लॉन्च चेशारु सो कंपनी वाळ्ळु ई बाइक पे 3.5 संवत्सराल रीसर्च अंड डेवलपमेंट चेशारु अनि अयिते मनतो चेप्पारु सो मुंदुगा ई बाइक डिजाइन वच्चेसि फ्रंट अंड बैक मनकि ओक एलईडी लाइट्स उंडडं वल्ल कोंचेम अट्राक्टिव गा अयिते ई बाइक अयिते कनिपिस्तुंदि सो इंकोक इंपारटेंट थिंग एंटंटे जनरल गा मनं पेट्रोल बाइक्स लो मुंदु वैपु ओक पेट्रोल टैंक नि अयिते चूस्तू उंटां सो आ पेट्रोल टैंक स्पेस लो मनकि ఒక బూట్ స్పేస్ అయితే లభిస్తుంది 14 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది సో ఈ బూట్ స్పేస్ లో మనకు కావాల్సిన చిన్న చిన్న వాటర్ బాటిల్స్ కానీ చిన్న చిన్న గ్రాసరీస్ కానీ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట సో ఇంకా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే మనకి అడ్జస్టబుల్ హ్యాండ్లింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు సో జనరల్ గా కొంతమంది ఎలా పెట్టుకుని వాళ్ళ అడ్జస్టబుల్ ప్లేస్ లో ఎలా పెట్టుకుని రైడ్ చేస్తారు కొంతమంది కొంచెం కిందకి ఇష్టపడతారు సో ఈ ఫీచర్ కూడా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ గా వాళ్ళు రైడ్ చేసుకోవచ్చు అనమాట ఆ హ్యాండిల్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని ఇంకొకటి ఏంటంటే మనకి టైర్ అనమాట సో ఆ టైర్ ఇందులో ఉన్న టైర్స్ ఏంటంటే కొంచెం ఫ్యాట్ టైర్స్ వాడారు ఇంకా సైజ్ కూడా కొంచెం పెద్ద టైర్స్ అనమాట సో దీని ద్వారా ఏంటంటే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం ఎక్కువ లభించింది 280 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే మన ఎటువంటి రైడింగ్ కండిషన్స్ లో కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట ఈ ఆటమ్ 1.2 ఎలక్ట్రిక్ బైక్ తో సో జనరల్ గా మనం బైక్స్ వాడేటప్పుడు వెయిట్ ఎలా ఉంటుందో కూడా చూసుకుంటాం దాని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగో ఉంటుందని సో ఈ ఆటమ్ 1.0 ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట సో ఇది లైట్ వెయిట్ అయినప్పటికీ కూడా దీని లోడ్ కెపాసిటీ మాత్రం 150 కేజీస్ అంటే ఒక రైడరు వెనకాల ఇంకొకరు కూడా ఈజీగా కూర్చుని ఫ్రీగా రైడ్ చేయొచ్చు అనమాట సో ఇంకా ఈ బైక్ లో ఒక స్పీడోమీటర్ కూడా ఉంది సో ఈ స్పీడోమీటర్ లో మన స్పీడ్ ఎంత వెళ్తున్నాం లేకపోతే బ్యాటరీ కెపాసిటీ ఎంత మన ట్రిప్ మీటర్ ఎంత సో ఇలాంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ బేసిక్ ఫీచర్స్ ఈ బైక్ లో ఇంకా ఈ బైక్ స్పెసిఫికేషన్స్ చూస్తే గనక ఈ బైక్ ఒక టాప్ స్పీడ్ వచ్చి 25 కిలోమీటర్ పర్ అవర్ మీరంటే 25 కిలోమీటర్స్ అన్న ఓన్లీ స్పీడ్ అనుకోవచ్చు బేసిక్ గా దీని వల్ల ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయన్నమాట అడ్వాంటేజ్ ఏంటంటే ఏ బైక్ అయితే 25 కిలోమీటర్ పర్ అవర్ అయితే ఉంటుందో దానికి లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ ఇలాంటివి ఏమీ అవసరం లేదనమాట సో అంటే మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా సరే ఆ బైక్ ను వాడచ్చు సో ఇది ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ గా బైక్స్ ను వాడేవారు ఈ లో స్పీడ్ వెహికల్స్ ని నడపడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు బట్ స్టిల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది బైకే కాదు మోపెడ్ ని మైండ్ లో పెట్టుకుని బైక్ ని డిజైన్ చేసామని కూడా చెప్తున్నారు సో దానికైతే సూట్ అవుతుందేమో సో ఇంకా మోటార్ కెపాసిటీ ఏంటంటే ఇది లో స్పీడ్ వెహికల్ కాబట్టి దాని మోటార్ కెపాసిటీ కంపల్సరీ 250 వాట్స్ ఏ ఉండాలి సో ఆబ్వియస్ గా 250 వాట్స్ మోటరే అనమాట దీంట్లో ఇంకా దీంట్లో ఉన్న బ్యాటరీ వచ్చి లిథియం అయాన్ బ్యాటరీ వాడారు సో ఈ లిథియం అయాన్ బ్యాటరీ కెపాసిటీ వచ్చి 1 కిలో వాట్ అవర్ సో 1 కిలో వాట్ అవర్ అంటే మనకి 1 యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయితే ఖర్చు అవుతుంది అనమాట అంటే మనకి కరెంట్ బిల్లో ఒకసారి ఒకవేళ రోజుకి మీరు ఒకసారి ఛార్జ్ చేస్తున్నారంటే ఇలా 30 రోజులకి మీరు 30 యూనిట్లు ఎక్స్ట్రా అవుతుంది అనమాట ఫుల్ గా వాడేస్తూ ఉంటే సో దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చి 1 కిలో వాట్ అవర్ లిథియం అయాన్ ఇంకా ఛార్జింగ్ టైం వచ్చి 3 to 4 అవర్స్ సో 3 to 4 అవర్స్ అనేది ఓకే ఎందుకంటే మన స్మార్ట్ ఫోన్స్ ఇంచుమించుగా 2 to 3 అవర్స్ మనం ఛార్జ్ చేస్తాం కాబట్టి ఇది 3 to 4 అవర్స్ అయితే ఓకే ఇంకా ఫైనల్ గా దీని బ్యాటరీ వారంటీ ఎంత జనరల్ గా వారంటీ అనేది కూడా ఇంపార్టెంటే కదా సో వారంటీ వచ్చి వీళ్ళ బ్యాటరీ ప్యాక్ 2 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు ఇంకా ఫ్రేమ్ కి వచ్చి మాత్రం వీళ్ళు అన్లిమిటెడ్ వారంటీ ఇస్తున్నారు అనమాట ఎందుకంటే బ్యాటరీ ప్యాక్ అనేది కంపల్సరీగా ఫోన్స్ లో అయినా కానీ ఎలక్ట్రానిక్స్ ఏ డివైస్ లో కూడా బ్యాటరీ ప్యాక్ అనేది ఆఫ్టర్ సమ్ ఇయర్స్ తర్వాత అది డిగ్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో వీరు 2 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు సో ఫ్రేమ్ మాత్రం వీళ్ళు డిజైన్ చేశారు కాబట్టి వాళ్ళు అన్లిమిటెడ్ వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట సో ఫైనల్ గా దీని ప్రైస్ వచ్చి 50,000 రూపీస్ అంటే 50,000 రూపాయల్లో మనకు ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుంది సో ఇది డెఫినెట్ గా గుడ్ ఫ్యాక్టర్ ఎందుకంటే మన మార్కెట్ లో లిథియం అయాన్ బ్యాటరీతో 50,000 ఎలక్ట్రిక్ బైక్ అవైలబుల్ ఉందంటే సో మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పొచ్చు సో లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ తో వచ్చే బైక్స్ ఇంచుమించు ఒక 50,000 రూపీస్ లో ఉంటున్నాయి కాబట్టి ఇది కంపల్సరీ ఒక మంచి పరిణామాన్ని చెప్పొచ్చు ఇంత 50,000 లో ఒక ఎలక్ట్రిక్ బైక్ వస్తుందంటే సో మరి మార్కెట్ లో ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుందంటే స్టార్టింగ్ విత్ హైదరాబాద్ అన్ని లొకేషన్స్ కి వీళ్ళు అయితే డెలివరీ అయితే ఇస్తామని చెప్తున్నారు కాబట్టి సో లెట్ సీ వాళ్ళు ఎప్పుడైతే కనుక ఈ డెలివరీ స్టార్ట్ చేసాము ప్రీ బుకింగ్ స్టార్ట్ చేసామని చెప్పిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ ఇస్తాం సో ఇదండి ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ గురించి పూర్తి వివరాలు గో గ్రీన్ గో ఎలక్ట్రిక్ పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేయటం మన బాధ్యతే కాదు అత్యవసరం కూడా
పర్యావరణ సంరక్షణే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. మీరు ఇందులో భాగం కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.